నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే, మీరు మీరే మీ మరణ శాసనాన్ని రాసుకుంటున్నారు తమ్ముళ్ళు ఆడబిడ్డలు, మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు జరిగే ఎన్నికలు 5 కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా, మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటామా లేదా, ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, నా జీవితంలో మళ్ళా పదవి ముఖ్యం కాదు. ఇటీవల కాలంలో మీరు చూశారు, ప్రపంచం మొత్తం 70-80 దేశాల్లో బ్రహ్మాండంగా స్పందించారంటే ఇది నేను ఎప్పుడు మర్చిపోలేని సంఘటనలు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన తెలుగు జాతి 1 జాతిగా ప్రపంచంలో ఉండాలనేది ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను ఆ రోజు విజన్ 2020 తయారు చేశా. ఈరోజు మీరు హైదరాబాద్ పోయి చూడండి. ఈరోజు హైదరాబాద్లో చూస్తే ఆ రోజు నేను ఏదైతే ఆశించానో అవన్నీ జరిగాయి. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తారు, మీ కుటుంబానికి పేరు తీసుకొస్తారని చెప్పాను. నా మీద నమ్మకం ఉండి చదివించిన వారంతా ప్రపంచం మొత్తం వెళ్ళారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేశారు, తిరిగి మీకు డబ్బులు పంపిస్తున్నారు, మీరు కూడా గర్వపడే విధంగా చేశారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించేది ఎవరంటే ఇండియన్స్, భారతదేశం వాళ్ళు. అందులో వాళ్ళకంటే ముందుండేది తెలుగు జాతి, తెలుగు వారు. అది నాకు గర్వ కారణం. 25 ఏళ్లకు మనం ఫౌండేషన్ వేశాను. ఇప్పుడు నేను కోరుకునేది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, 5 కోట్ల మంది తెలంగాణ వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్నారు, వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు. తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మారాయి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధించలేదు. ఆ రోజు నేను చూపించిన దారి, ఏదైతే ఫౌండేషన్ వేసామో దాన్ని కొనసాగించే పరిస్థితికి వచ్చారు, దానికి గర్వపడుతున్నా. ఇక్కడేమైంది, అమరావతి మొత్తం పోయిందా లేదా? 800,000 కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసం అయిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా 3 నెలలు ఇంటికి పోతాడు. ఇప్పుడు విశాఖపట్నానికి రాజధాని మార్చేస్తాడంట. నిన్న కూడా కోట్లు చీవాట్లు పెట్టి ప్రభుత్వ ఆఫీసులు ఏది కూడా షిఫ్ట్ చేయడానికి వీలు లేదని వాతలు పెట్టే పరిస్థితి వస్తే సిగ్గులేని ప్రభుత్వం ఇంకా మాట్లాడుతుంది. ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రిషికొండ బోడిగుండు కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టే పరిస్థితికి వచ్చాడు. ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఒకటి కాదు, ఇలాంటివి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనందరం కలుద్దాం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈరోజు చాలామంది ఎరుగుబడి వర్గాలు వచ్చారు, వారందరినీ మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. ఎస్సీలు వస్తున్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీ కానీ అందరం కలవాల్సిన అవసరం ఉంది. ఎస్టీలు కానీ కలవాల్సిన అవసరం ఉంది. కలవడం కాదు, మళ్ళీ మనం అందరం కలిసి రేపు జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈరోజు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, 45 సంవత్సరాల్లో 10-12 మంది ముఖ్యమంత్రులు చూశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు జాతిలో, అది కూడా గర్వ కారణం నాకు. అది నా గొప్ప కాదు, మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు అవన్నీ. కానీ ప్రతి నిమిషం నేను ఆలోచించాను, బాధ్యతగా ప్రవర్తించాను, మళ్ళీ నా వల్ల మీకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించాను తప్ప
ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీల మీద దాడి చేయాలను, నష్టపరచాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా పోరాటం సమస్యల పైన, మీ భవిష్యత్తు పైన పోరాడాను, నేను చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను కోరేది, రేపు జరిగే ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి, రాజకీయ పార్టీల కార్యకర్త ఆలోచించుకోవాలి. దానికంటే ముందు ముఖ్యంగా పేద ప్రజానీకం ఆలోచించాలి. కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆలోచించుకుని ముక్త కంఠంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను అందరి వాడిని కానీ నేను ఏ ఒక్కరి వాడిని కాదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నా. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటాను. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం. రెండోది, తెలుగువారు ప్రపంచంలోనే నంబర్1 కమ్యూనిటీగా ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం కాదని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. సాధ్యం అవుతుంది, ఇప్పటికే చేసి చూపించాం. అందుకే నేను ఒకటే అంటున్నాను, నాకు ఒక స్పష్టత ఉంది, ఒక విజన్ ఉంది, జీవితంలో ఒక ధ్యేయం ఉంది, ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం నన్ను ఆశీర్వదించిన మీరు బాగుండాలని ఏకైక లక్ష్యం తప్ప వేరే లక్ష్యం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ సమస్యలుంటే అక్కడ నేను ఉంటా. 40 సంవత్సరాల అనుభవం, అదే సమయంలో మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, కష్టపడతా, ఇంతవరకు ఎంత చేశానో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ 100 రోజులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి, ఇంటింట్లో ఆలోచించగలగాలి, ఆడబిడ్డలు ఆలోచించాలి, యువత నిరుద్యోగులు ఆలోచించాలి, చదువుకునే పిల్లలు ఆలోచించాలి, రైతులు రైతు కూలీలు ఆలోచించాలి, కౌలు రైతు ఆలోచించాలి, భవన నిర్మాణ కార్మికులు ఆలోచించాలి, అందరూ ఆలోచించండి. మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది బిగినింగ్ మాత్రం. ఇప్పుడే అన్నాడు, మీరు చూశారు, నేను సూపర్6 ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది, వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి? కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు తిరిగి? పన్నులు పెంచి విపరీతంగా చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు? ఇసుకలో దందా చేశావు, ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు? మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు, మార్చవలసింది ఎవరిని? మార్చవలసింది ఎవరిని? ఈ సమస్యకు మూల కారణం ఎవరు నడుస్తున్నారు మిమ్మల్ని? ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది.